నమస్కారం, నా పేరు భాష. నేను వీకుట గౌస్ ఎంటర్ప్రైజెస్లో కుప్పం బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మీ కళ్ళ ముందు ఉంది పచ్చగా 5405 కీపర్ గేర్ బాక్స్ అండి. కీపర్ అంటే మీకు ఆల్మోస్ట్ అలా తెలిసే ఉంటుంది. పాయింట్లో స్పీడ్ అడ్జస్ట్మెంట్, ఎంత చిక్కతనం ఉన్నా లోడ్ పట్టదు, ఆ స్పీడ్ ఏం తగ్గదు. అది ఎక్స్ట్రా గేర్ వల్ల మీకు బండి ఆగడం కానీ పికప్ డౌన్ అవ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదు. మీకు ఈ గేర్, కీపర్ గేర్ అనేది సపరేట్గా ఉంటుంది. వన్ పాయింట్ టూ రేడియేషన్ కటింగ్ అండి. మీకు ఆ గేర్ వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇలా అరటి చెట్లు కొట్టడంలో. ఆ టస్కర్ రోటావేటర్ ఇంప్లిమెంట్ మీకు ఇంజన్ 5405 63 హార్స్ పవర్ స్టాండర్డ్లో రన్ అవుతుంది. ఎందుకంటే ఈ పొడి చేయాలి కదా, ఆ స్పీడ్ అనేది చాలా అవసరం పడుతుంది. మీకు ఈ ఇంప్లిమెంటు ఎట్లా రన్ అవుతుంది, దేంతో రన్ అవుతుంది, కీపర్ అంటే ఏమి, మొత్తం ఈ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. విషయం ఏమంటే ఈ HPCR ఇంజన్లో కీపర్ గేర్ బాక్స్ అంటేనే ఈ స్పెషల్ బనానా ప్లాంట్స్కి చాలా అవసరం పడుతుందండి. ఇప్పుడు వేరే నార్మల్ గేర్స్లో స్పీడ్ ఎక్కువ అయిపోతుంది, అంటే సరిగ్గా పుడి అవ్వదు. కీపర్ గేర్ బాక్స్ సపరేట్ గేర్ బాక్స్లో మీకు పాయింట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు స్పీడు. ఎంత చెత్త చెదారం ఉన్నా మీకు లోడ్ పట్టదు. మీకు ఈక్వల్ స్పీడ్, ఈక్వల్ లెక్కచారంతో వెహికల్ ముందుకు సాగుతూ ఉంటుంది. చూడండి ఎంత స్లోగా పోతూ ఉంది, ఎంత పని చేస్తూ ఉంది, ఏ లెక్కచారంతో మీకు ఈ చెట్లు అనేది పుడి చేస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. స్పీడ్ చూడండి, బండి స్పీడ్ చూడండి, పీడిఓ స్పీడ్ చూడండి. వెహికల్ స్పీడ్కి పీడిఓ స్పీడ్కి సంబంధం లేదు, దాన్నే కీపర్ గేర్ బాక్స్ అంటారు. బండి స్లోగా పోతున్నా పీటీఓ ఆర్పిఎం తగ్గదు, తగ్గినా ఎక్కినా లోడ్ పట్టదు. అడ్జస్ట్మెంట్ అలా ఉంటుంది. సపరేట్ కీపర్ బ్రేక్ బాక్స్ ఓన్లీ బనానా ఫర్ 100% సాటిస్ఫాక్షన్ ఫర్ ఎవ్రీ కస్టమర్ అండ్ ఎవ్రీ ఫార్మర్. జాన్ డీర్ జిందగీగా బెస్ట్ డిసిజన్. ఆల్మోస్ట్ ఆల్ ఇలా కట్ చేసి వీళ్ళు ట్రాక్టర్లో దున్నాలనుకుంటాం లేదు, కట్ చేసి ఎత్తి పారేద్దాము, జేసీబీలో ఎత్తి పారేద్దాం అనుకున్నారు రైతు. సడన్గా వీళ్ళు కొత్తగా బండి కొన్న తర్వాత ఈ టెక్నాలజీ చూపించిన తర్వాత దీంతోనే వేయండి అంటున్నారు. లేదంటే ఈ విధంగా ఉన్నప్పుడు మీకు ఇంకా బాగా స్ట్రైట్గా పడుతుంది కాబట్టి ఇంప్లిమెంట్కి బాగా ఈ చెట్ అనేది తగిలి కట్ అవుతుంది. ఇలా అటు ఇటు వేస్తే ఇంకా చిక్కుతనం అయిపోతుంది, కొద్దిగా కష్టం ఉంటుంది. అదే మాను విధంగా మానుండి అదే స్ట్రైట్గా పడి ఇంప్లిమెంట్కి సరిగ్గా కట్ అయ్యే విధంగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఇలా చెట్టు ఉంటే ఇట్లా నేరుగా పడుతుంది, నేరుగా పడిన తర్వాత ఇంప్లిమెంట్కి కరెక్ట్గా బ్లేడ్ చిక్కుతుంది, అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. ఇది ఇటువైపు అటువైపు ఒక పడినప్పుడు ఎక్కువ ప్రెజర్ పడుతుంది లోడ్, అంటే ఇబ్బంది లేదు కానీ ఎక్కువ చెత్త చెదారం ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ కట్ అవుతుంది.